Your Honor! నన్ను నిర్భయ కేసులు కాల్ చేయండి, తాడా కేసులు ఉరి తీయండి, కసబ్ కజిన్ నుంచి ఎన్కౌంటర్ చేసేయండి, ఏదో చేయండి సార్, ప్లీజ్ నేను ఏదో చేసేయండి సార్. చేద్దాం చేద్దాం. రే బాబు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, కాఫీ చెప్పండి. నాకు బూస్ట్. ఇదిగో చూడు తమ్ముడు, ప్రపంచంలో ఫేస్బుక్ అకౌంట్ లేనోడు ఉంటాడేమో కానీ పిల్లల బోర్ లేనోడు మటుకు ఉండడు. ఒరే బావా నువ్వేంట్రా ఇక్కడ? నేను అర్జెంట్గా ఇప్పుడు చచ్చిపోవాలి, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా. అదేంటి బావా? నువ్వు పెట్టిన ఫిగర్ ఫిట్టింగ్కి నా కాపురం స్టాక్ మార్కెట్ లో కుప్పకూలిపోయింది. నీ చెల్లి నన్ను చచ్చిపోమని చెప్పింది. సిస్టర్ దగ్గర సింపతి వర్కౌట్ అవ్వాలంటే నువ్వు శవం అవ్వాల్సిందే. నన్ను శవం చేసింది ఎవరు? ఒక్కడున్నాడు గోపి చందా, అల్కాపురి నాగరాజు అని. అరే బావా వాడు నాకు తెలుసురా, ఆడి స్థలం కబ్జా చేస్తే ఆడే నేను చంపేస్తారా. అంటే ఇప్పుడు మన స్థలాన్ని ఎవడో కబ్జా చేశాడన్నా? ఎవర్రా వాడు? అది జాతి జంతువు, నేను జాతీయ జంతువు. జంతువు అయితే జూకెళ్ళరా, నా జోలికి వస్తే చంపేస్తా. నాకు అవసరం కూడా అదే, నీకు దమ్ముంటే నన్ను చంపరా. థర్టీ మీటర్స్ దూరంలో వాడు, 25 మీటర్స్ దూరంలో నేను, యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ లో ట్రాక్టర్. సెవెన్ ఫుట్ స్టెప్స్ వాడి, 6 ఫుట్ స్టెప్స్ నాది. వాడి చేతిలో కత్తి సైన్ తీట, నా తల కాస్ తీట. నా ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే నా తల కట్టు. ఈ క్యాల్కులేషన్స్ కరెక్ట్ అవ్వాలంటే వాడు 45 డిగ్రీస్కి రావాలి. థ్యాంక్ యూ సుకుమార్. నీకు దమ్ముంటే 45 డిగ్రీస్కి రారా. క్వార్టర్ తెలుసు, హాఫ్ తెలుసు. ఈ 45 డిగ్రీస్ అనిపే. క్వార్టర్కి ఎక్కువ, హాఫ్కి తక్కువ. కొంచెం కొంచెం. ఓకేనా? పర్ఫెక్ట్. నౌ స్టార్ట్. నేను చావలేదేంటి? అరే వీడి తల తగ్గిపోయిందేంటి? అయినా మా సుకుమార్ మాస్టర్ అక్కడ నేను ఎలా తప్పాను? మీరేంట్రా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు? రండి అమ్ము చేసేయండి. ఎవడరా నువ్వు? సార్ దీని సార్ సెల్ఫీ రాజాన్ని సార్. ఈ చావుకి స్టోరీ స్క్రీన్ పై దర్శకత్వం అన్ని నిన్నే సార్. కర్త కర్మ క్రియేం కాదు, వీళ్ళని చంపింది నువ్వు కాదు నేను. సార్ ఇది తొండి సార్. తొండి లేదు, తోటకూర లేదు. కాల్ ద ప్రెస్. నాగరాజ్ అనే బస్తీ గ్యాంగ్స్టర్ రోజుకో విధ్వంసం సృష్టిస్తున్నాడు, పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్ని పారిపోయేలా చేస్తున్నాడు. అందుకే నేను వచ్చాను. బతకాలంటే బ్యాంక్ లోన్ ఇస్తాను, బిజినెస్ చేసుకోమన్నా చంపుతానన్నాడు, సచ్చాడు. సార్ మీరు చేసిన ఎన్కౌంటర్ అచ్చు తప్పు. నేను అహింసావాది. క్రిమినల్స్ ని మనం గాలిస్తే ఎన్కౌంటర్, అదే క్రిమినల్స్ మన పౌరులు చేసి వాడికి వాడే నరుక్కుంటే గాంధీ కౌంటర్. నేను గాంధీ వాదిని. విజయశాంతి పోలీస్ డ్రెస్ వేసుకుంటే కర్తవ్యం, అదే మనోత్వాన్ని పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఈ అంకుశం. మరి వాడు గ్యాంగ్ అంటే మీకు భయం లేదా? తెల్లోడి పవర్ కి గాంధీజీ భయపడితే ఇండియాకి 4G వచ్చేదా? అర్థం కాలేదు. అప్డేట్ అవ్వండి. ఆ అమ్మాయి అలా అనగానే ఏఆర్ రహమాన్ డైరెక్ట్ గా నా పక్కకు వచ్చి ఆర్ఆర్ వాయించినట్టయింది. క్యాండిల్ లైట్ డిన్నర్ కి ఇంటికి వస్తారా? రండి సార్.